రాజశేఖర్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలలో నిలిచిపోయాయని, చంద్రబాబు నాయుడు ఏ పథకం ప్రవేశపెట్టాడో ఆయనకే తెలియదని మంత్రి అమర్నాథ్ సతీమణి గుడివాడ హిమాగౌరీ ఆరోపించారు. జీవీఎంసీ 67 వార్డు ఇన్ఛార్జ్ పల్లా చిన్నతల్లి, వార్డు మహిళా అధ్యక్షులు మీరా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి అమర్నాథ్ సతీమణి గుడివాడ హిమాగౌరీ పాల్గొని మాట్లాడుతూ, జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని, మరలా జగనన్న ముఖ్యమంత్రి అవ్వగానే వాటిని అమలు చేస్తారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్కి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. గాజువాక ఎమ్మెల్యేగా అమర్నాథ్ గెలిచినట్టయితే పారిశ్రామికంగా గాజువాక ఎంతో అభివృద్ది చెందుతుందని, దానివల్ల ప్రజలు ఎంతో మంది ఉపాధి అవకాశాలు పొందుతారని అన్నారు. మహిళా అభివృద్దికి జగనన్న ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ నాయకులు భరత్ మురుళ, పాము రామశాస్త్రి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళా సంఘం మహిళలు పాల్గొన్నారు. ఎన్నో పథకాలు మనకు పెట్టారు కదమ్మా, అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపునేస్తం, ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. అన్నిట్లోని ముఖ్యంగా లబ్ధి పొందింది మన మహిళలే. ఆయనకి మహిళల పట్ల ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది. మన పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, మన కోసం ఆలోచిస్తున్నారు. ఒక ఇల్లు స్థలం ఇచ్చినా మన పేరు మీదే ఇస్తున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట చేశారు. అదే మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆలోచించండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన పెట్టిన ఎన్నో పథకాలు గుర్తొస్తాయి మనకి. ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు అంటే, ఇల్లులు గుర్తొస్తాయి రాజశేఖర్ రెడ్డి గారు అంటే. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం ఆయన పేరు చెప్పగానే నవరత్నాలు గుర్తొస్తాయి, రైతు భరోసా గుర్తొస్తుంది, అమ్మఒడి గుర్తొస్తుంది, ఇంకా చాలా గుర్తొస్తాయి. అదే మీరు చంద్రబాబు నాయుడు అనగానే ఒక్క పథకం గుర్తొస్తుందా చెప్పండి? ఏదైనా ఆయన ఇది ఇంత మంచి పని చేశారు, ఈ పథకం ఆయన ఇచ్చారని ఒక్కటి ఏదైనా గుర్తుందా? మనం ఆలోచించాలి. చరిత్రలో మిగిలిపోయేది ఏవైనా గుర్తుగా చేసే నాయకులు అంటే అటు రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్నో పథకాలు చేశారు ఆయన, ఏదైనా చెప్పారంటే అది ఎంత కష్టమైనా సరే ఆయన ఖచ్చితంగా చేస్తారు. అది చేయలేకపోతే చేయలేనని చెప్పేస్తారు. అలాగే మన నవరత్నాలు మేనిఫెస్టో మనం చూసాం, అందులో పెట్టిన ప్రతిదీ అమలు చేశారు అతను. అందులో పెట్టినవే కాకుండా పెట్టనివి ఇంకా ఎన్నో చేశారు. ఇప్పుడు గోరుముద్ద ఉన్నది, మన పిల్లలందరికీ మంచి పౌష్టికమైన ఆహారం ఇస్తున్నారు, అది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా కూడా చేశారు. పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు, అది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా కూడా మన పిల్లలందరికీ ట్యాబ్లు ఇచ్చారు. కాపునేస్తం ఉన్నది, ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ చేశారు. ఈబీసీ మేనిఫెస్టోలో లేదు కానీ చేశారు. ఇప్పుడు మనకి ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే మనకి 25 లక్షల వరకు కూడా మనం వెళ్ళి వైద్యం చేయించుకునే దానికి అవకాశం ఉన్నది, అది కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా కూడా మన గురించి ఆలోచించి చేశారు. ఆయన చెప్పనివే ఇన్ని చేస్తే మళ్ళీ ఇప్పుడు మనకు వస్తే మళ్ళీ ఇంకెన్ని చేస్తారో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అలా కాదు, రుణమాఫీ చేస్తానన్నారు 2014లో, చేశారా? చేయలేదు. తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఇంట్లో ఆడపిల్లలు పుడితే 25,000 పాప పేరు మీద ఇస్తామన్నారు, ఇచ్చారమ్మా? ఎవరికైనా ఇచ్చారా? రూపాయి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి కింద ఇంట్లో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఎవరికైనా వచ్చాయమ్మా ఉద్యోగాలు? రాలేదు. ఉద్యోగాలు లేకపోతే 1500 ఇస్తాను కుటుంబంకి అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ ఆలోచించండి, ఆయన చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా ఎన్నో చేశారు. మనం అలాంటి నాయకుడినే ఎంచుకోవాలి. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా, రకరకాల మాయ మాటలు చెప్తారు, మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఏదో సూపర్ సిక్స్ అనుకొని ఒక మేనిఫెస్టో వేసుకొని వచ్చారు, కానీ అవన్నీ మనకు జగనన్న మనకి ఇస్తున్న పథకాలనే ఆయన ఇంకా ఏదో కొంచెం చేసి దానికి పేరు మార్చి ఇచ్చారే తప్ప అవేవి అతను చేయరు. దయచేసి మళ్ళీ ఆయన మాటలు విని ఎవ్వరూ మోసపోకండి. మనం ఇంతగా జగనన్న మనకి ఎన్నో విధాలుగా మనకు సహకరిస్తున్నారు. ఒక కుటుంబంలోనే ఒక తండ్రిలాగా, కొడుకులాగా, భర్తలాగా, అమ్మలాగా ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. మరి అలాంటి జగనన్న నేనైతే గెలిపించుకుంటాను, మీరందరూ గెలిపించుకుంటారా? ఒకసారి మీరే అందరూ ఆలోచించాలి. ఆలోచించి అందరికీ కూడా చెప్పండి, ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా వాళ్ళందరికీ అర్థమైనట్టు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు జగనన్న కనుక ఓడిపోతే నష్టపోయేది జగనన్న కాదు, నష్టపోయేది ప్రతి పేదవాడు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని
చదువుకోలేక భవిష్యత్తు కోల్పోయేది ప్రతి పేదవాడి బిడ్డ. ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యం ఇబ్బందులు పడి చనిపోయేది ప్రతి పేదవాడు. అందుకు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు, గెలవకపోతే నష్టపోయేది మనం. అందరూ ఆలోచించండి, తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇంకా నా కుటుంబంకి వస్తే, 3 తరాల నుంచి రాజకీయాల్లోనే నా కుటుంబం ఉంది. తాతగారు గుడివాడ అప్పన్న గారు, ఇక్కడ మనకి హిందుస్థాన్ జింక్ ఉన్నది, బిహెచ్ఈఎల్ ఉన్నది. ఆ టైంలోని ఆయన మా సొంత భూముల్ని విరాళంగా ఇచ్చారు కంపెనీలు పెట్టడానికి. ఆ రోజుల్లోనే ఇచ్చి మా ఊర్లో ఉన్న జనాలకి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగాలు తీసుకున్నారు. భూములు ఊరికే విరాళంగా ఇచ్చి, ఆయన అప్పుడు ఊరు పెద్ద, ఆయన ఇచ్చి మిగతా ఊర్లో ఉన్న భూస్వాములు అందరితో కూడా భూములు అవి ఇప్పించారు అతను. తర్వాత మా మామయ్య గారు, గుడివాడ గురునాథరావు గారు, పరిచయం అక్కర్లేని పేరు. మీరు చుట్టుపక్కల ఏ ఊరైనా వెళ్ళండి, ఆయన పేరు మీద ఖచ్చితంగా కళ్యాణ మండపాల్లో స్కూళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, ఇంకా రకరకాలు ఉంటాయి. ఆయన చాలా ఇల్లు పట్టాలు లేని చాలా ఏరియాలు కూడా ఇల్లు పట్టాలు ఇప్పించి కొన్ని కాలనీలే ఆయన పేరు మీద ఉన్నాయి ఇప్పటికీ. అంత గొప్ప వ్యక్తి మా మామగారు. మరి అదే కుటుంబం నుంచి నా భర్త కూడా వచ్చారు. ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే నా భర్త 15 ఏళ్ళు ఉన్నప్పుడే మా మామయ్య గారు చనిపోయారమ్మా. ఆయన ఎంత మినిస్టర్గా చేసినా సరే ఇంకేమీ అంత ఈజీగా ఇతను మళ్ళీ ఎమ్మెల్యే అయిపోలేదు. ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మా మామయ్య గారు చనిపోయారు. తర్వాత ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, దేవుడి దయ వల్ల మళ్ళీ 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మన అమర్ గారు. అందరికీ తెలుసు ఎంత సన్నిహితుడు ప్రతి ఒక్కరికి. అంటే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ ఎవరైనా వస్తే ఇదిగో నా తమ్ముడనే పరిచయం చేస్తారు. అంత చక్కగా చూసుకుంటారు అమర్నాథ్ గారిని. ఇప్పుడు అమర్నాథ్ గారు గెలిస్తే ఒక ఎమ్మెల్యే గెలిచినట్టు కాదు, ముఖ్యమంత్రి తమ్ముడు గెలిచినట్టే. అప్పుడు మరి ముఖ్యమంత్రి తమ్ముడే మన దగ్గర ఉంటే మనకి ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు వస్తే పరిష్కారం చేసుకోవడం ఎంతసేపు, మీరు ఒకసారి ఆలోచించండి. అది ఇప్పుడు అనకాపల్లి మీరు చూసుకొని ఉంటే 5 ఏళ్ళ క్రితం అనకాపల్లి చూడండి, ఇప్పుడు అనకాపల్లి చూడండి, మొత్తం మారిపోయింది. ఆ రోడ్లు చూడండి, కళ్యాణ మండపాలు చూడండి, వాకింగ్ ట్రాక్లు, పార్కులు, ఇంకా చాలా ప్రతి ఊర్లో కళ్యాణ మండపాలు. ఆయన గవర్నమెంట్ నుంచి డబ్బులు, అంటే మొత్తం అభివృద్ధి సంక్షేమం అన్ని కలిపి ఆయన దగ్గర 1750 కోట్లు పెట్టి అనకాపల్లిని అభివృద్ధి చేశారు. అనకాపల్లి అనేది చాలా చిన్న నియోజకవర్గం. మన నియోజకవర్గంలో పోలిస్తే మనది రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది, అంత పెద్ద నియోజకవర్గం మనది. మన నియోజకవర్గంలో పోలిస్తే అనకాపల్లి చాలా చిన్నది. అలాంటి చిన్న అనకాపల్లిలోనే ఆయన అంత అభివృద్ధి చేశారంటే ఇప్పుడు మరి మన గాజువాకు వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారో ఒకసారి అందరూ ఆలోచించండి. అమ్మాజీ గారు చెప్పినట్టుగా మనం లోకల్ మేనిఫెస్టో కూడా రెడీ చేసాం. అంటే జగన్ అన్న ఇచ్చిన పథకాలు కాకుండా మన నియోజకవర్గం వరకు ఆయన ప్రతి వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు, కాలుష్య సమస్యలు అవనివ్వండి, ట్రాఫిక్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో వాటి గురించి సేకరించి వాటికి సొల్యూషన్స్ కూడా ఆయన అన్ని పెట్టి ఒక మేనిఫెస్టో అనేది రెడీ చేశారు. నాకు తెలిసి అది రేపటి నుంచి ఇప్పటికే అందరికీ అది ఫోన్లోని అక్కడ వచ్చింది, కానీ అది పేపర్ పాంప్లెట్ రూపంలోని మీకు రేపటి నుంచి అది అందుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన వస్తే గాజువాక రూపురేఖలే మారిపోతాయి. ఇప్పటికే గాజువాక చాలా అభివృద్ధి అయి ఉంది. మనకి 2 ఓట్లు ఉంటాయమ్మా, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు ఫ్యాన్కే ఇవ్వండి. మనది బ్యాలెట్ బోర్డులో ఫస్ట్ నేమ్ మందే ఉంటుంది, అమర్నాథ్ గుడివాడ అని ఫ్యాన్ సింబల్ ఉంటుంది, అక్కడ నొక్కండి. అలాగే ఎంపీ గారిది కూడా ఫస్ట్ నేమే ఉంటుంది, బొత్స ఝాన్సీ గారు, అక్కడ ఫ్యాన్ సింబల్ ఉంటుంది, అక్కడే నొక్కండి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు, మీ అందరికీ నేను చెప్పాను, మీకు అర్థమైంది. అలాగే రాలేని వాళ్ళు, లేకపోతే మన చుట్టాలు గాజువాక నియోజకవర్గంలో చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా నా తరపున ఒక్కసారి అర్థమైనట్టు చెప్పి ఫ్యాన్ కొట్టేసేలాగా మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.